వైకాపా ప్రభుత్వ విధానాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో 10 ఏళ్లు వెనకబడిపోయిందని శ్రీకాకుళం నర్సన్నపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుపై మండిపడ్డారు. వైఎస్ఆర్ ఇళ్లు స్థలాలు కేటాయించిన ప్రజలు కట్టుకోవడానికి ఇసుక సిమెంట్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఇళ్లు నిర్మాణం చేయలేకపోతున్నారని తెలిపారు. రైతులకు కిట్టుబాటు ధరలు లేవు, ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు, సాగునీరు అందటం లేదు, మరోవైపు నిత్యావసర సరుకులు పెనుభారం పడుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై తప్పుడు కేసులను బనాయిస్తూ రాక్షస పరిపాలన చేస్తున్నారని మాజీ శాసనసభ్యుడు బగ్గు రమణమూర్తి మండిపడ్డారు. దొరికిన విపరీతమైన రేటు, సిమెంట్ రేట్ చూస్తే 280 రూపాయలు ఉంది, సిమెంట్ రేట్ చూస్తే ఇవాళ 400 రూపాయలు, ఐరన్ రేట్ పెరిగిపోయింది, వస్తు సామాగ్రి ఏదైతే ఉందో అన్ని రేట్లు పెరిగిపోయాయి. అంటే ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. రైతు పంటలు పండిస్తే పంటలు గిట్టుబాటు ధర లేదు, రైతు దగ్గర ఉండన్న రేట్ లేదు, ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ఒకవేళ ఏదో కొనుగోలు చేసినా 5 మాసాలకు 6 మాసాలకు 1 సంవత్సరంతో రైతు అకౌంట్లో డబ్బులు జమ చేసే పరిస్థితి ఉంది. రైతు సంబంధించి ఏవైతే ఆవేళ చంద్రబాబు నాయుడు మరి యుద్ధ ప్రాతిపదికన ప్రథమ ప్రాతినిధ్యం ఇచ్చి మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టాడో అవన్నీ పడకేసాయి. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పరిస్థితి లేదు, కనీసం కాలువలు మరమ్మతు చేసే పరిస్థితి కలిపి ఈ రాష్ట్రంలో లేదు. సాగునీరు అందడం లేదు, ఒక పక్క రైతులు గిట్టుబాటు ధర లేదు. మరి అలాగని ప్రధానికానికి మరి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవి కలిపి రేట్లు పెరిగిపోయి కొనుక్కోలేని పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది. అలాగే ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులపైన దౌర్జన్యాలు, అరెస్టులు, తప్పుడు కేసులు, అలాగే కూల్చివేతలు తప్పించి ఈ ప్రభుత్వం ఒక న్యాయబద్ధమైన పరిపాలన లేదు, రాక్షస పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని ఎదిరించాలి, ప్రజల మధ్యకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఈవేళ ఈ సమన్వయ సంఘం సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అలాగే